హాయ్ స్వాతి, బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఉగ్రప్ప ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని. ఆఫీస్కి కాల్ చేశాను, ప్రొడ్యూసర్తో డైరెక్ట్గా మాట్లాడండి అన్నారు. పోరంబోకులు, ఆ ప్రొడ్యూసర్ ఫోన్ ఆఫ్ అయి ఉంటుంది. సైలెంట్గా దేవుడి పేరు చెప్పుకొని వాడు ఆఫీస్లోకి దూరయ్యి. వాడెప్పా సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మీరా ఎక్కడా? డే కేర్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా? మాట్లాడచ్చా? సారీనే, ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు. సినిమాని మేము హైదరాబాద్లో డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఇక్కడ లండన్ వరకు వచ్చాడు. పీకేతో మాట్లాడుతున్నాడు. ఇవాళ సాయంత్రమే మన ఫిల్మ్ చూస్తాడంట. సరే, నువ్వు ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఒక కాల్ చెయ్యి. డబ్బులు ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలకు. నేను ఇక్కడికి రావడం ఇది రెండోసారి. అర్జెంట్ అండి, నేను ఆయన్ని మీట్ అవ్వాలి. ఫోన్ ఆఫ్లో ఉంది మేడం. ఏదో అర్జెంట్ పని మీద ఎక్కడికో వెళ్లారు. మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు. మీరు మండే రండి. ఏంటి, మీకు ఆటలుగా ఉందా? ఈరోజే నాకు డబ్బు కావాలి. సరే, వెయిట్ చేయండి. హలో మేడం, అందరూ పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్లారు. మీరొక్కరే ఇంకా రాలేదు. వెంటనే వచ్చి పాపను తీసుకెళ్ళండి. అయ్యో, వెంటనే రావడం కుదరదండి. 2 గంటలకు వస్తానని చెప్పారు, అందుకే మేము ఇంకా ఉంచుకున్నాం. తెలుసండి, దయచేసి నాకు 1 గంట టైం ఇవ్వండి ప్లీజ్. 1 hour అయితే కుదరదు మేడం, 1/2 hour అయితే ఉంటాను. త్వరగా వచ్చి తీసుకెళ్ళండి. నేను వెళ్ళాలండి, కొంచెం కాల్ చేసి చెప్పండి ప్లీజ్. సారీ, మీరు వెయిట్ చేస్తున్నారని మర్చిపోయాను. సార్ కాల్ చేశారు, ఆయన లండన్లో ఏదో స్క్రీనింగ్లో ఉన్నారంట. లండన్లోనా? నిజంగానా? ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నాను మేడం. హాయ్ స్వాతి, మీ సినిమా చూడ్డానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్, అతని పేరేమన్నా? ఉగ్రప్ప. ఎందుకే? వాడే నాకు డబ్బులు ఇవ్వాల్సింది. అతనా? చూడ్డానికి ఎర్రి పుష్పంలా ఉన్నప్పుడే అనుకున్న తేడాగాడని. సినిమా అయిపోవడానికి ఇంకా 1/2 hour ఉంది. సరే, పీకేతో మాట్లాడి నీ డబ్బులు నేను వసూలు చేసిస్తాను. యూ డోంట్ వరీ, సరేనా? ఓకే ఓకే, బాయ్, థ్యాంక్స్. శివ, నేను స్కూల్ నుంచే ఫ్రెండ్ సార్. నేను స్కూల్ మధ్యలోనే వదిలేశాను. వాడు స్కూల్లో పాఠాలు నేర్చుకున్నాడు, నేను వీధుల్లో బ్రతుకు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ లండన్లో మీట్ అయ్యాం. అప్పటికీ నేను ఇంకా ఒంటరి బతికేవాడిని. శివనే నాకు బండిచ్చాడు సార్. మంచి జాబ్లో ఉన్నాడు నా స్నేహితుడు. బొమ్మలు సూపర్గా గీస్తాడు సార్. నేను చెప్పిన ఏ మాటనే అతను నమ్మలేదు కదా. స్నేహితులారా, లండన్లో చాలా చలిగా ఉంది, నేను తాగుతున్నాను, ఏవే అనుకోకండి. అలా కాదు సార్, మీరు రాత్రిపూట ఆ పేరు చెప్పడమే డేంజర్ అన్నారు కదా. మరి రాత్రులు ఆ అడవికి వెళ్ళడం కూడా డేంజర్ అయి ఉంటుంది కదా. మరి ఇప్పుడేమో మీరు ఈ దారిలోనే అక్కడికి వెళ్ళి అసలేం అర్థం కావట్లేదు సార్. ఆ మాయా కదా మ్యాగజైన్లో రావడం స్టార్ట్ అయినప్పుడు నుంచి ఆ అసలం చుట్టూ ఉన్న సమాధులు తవ్వారు. ఆ తవ్వేవాళ్ళు నాకు దొరికితే ఆ సమాధి కూడా నాకు దొరుకుతుంది. ఆ ఉంగరం కూడా దొరుకుతుంది కదా సార్. ఏయ్, ఎవరైనా నిజమైన ఉంగరాన్ని సమాధి చేస్తారా ఏంటి? డైరీ ఇస్ హిస్టరీ. అది దొరికితే అన్నీ దొరికేసినట్టే. ఏంట్రా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, స్టూపిడ్ ఫెలోస్.